వెల్కమ్ బ్యాక్ ముందు స్టూడియోలో చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. అట్లానే తెలుగుదేశం అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుకారు విజయవాడ నుంచి, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి నెల్లూరు నుంచి లైవ్ లో ఉన్నారు. కొద్దిసేపట్లో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా చలసాని శ్రీనివాస్ గారు, ఈరోజు నిన్న కాకినాడ ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్య చేశారు, మోడీ మోసం చేశారు, మోసం చేశాడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక కొత్త పదం ఏంటంటే, ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదనే ఒక పదాన్ని వాడారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారైనా, ఒక రాష్ట్రానికి రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి, చాలా నమ్మాం మేము చాలా అంశాల్లో, విభజన తర్వాత న్యాయం చేస్తానను, కేంద్రం మోసం చేసింది, మనుషులన్నాక ధర్మం న్యాయం నీతి పద్ధతి పాటించాలి అట్లా అన్నీ ఉంటాయనుకున్నాం, కానీ మోసం చేశాడనే మాట ఆయన నొట్టించి వచ్చింది. కళ్ళ కూడా అనుకోలేదు మోసం చేస్తానని చెప్పని. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, హైదరాబాద్లో ఒక కొత్త నగరం లాంటి సైబరాబాద్ నిర్మించే విధంగా ఒక కొత్త ఆలోచనలు అధికారులను పరిధులు పెట్టించిన ఆనాటి 1995-96 నుంచి 99 వరకు జరిగిన ఆ ప్రస్థానం ఏదైతే ఉందో, వారు ఆ తర్వాత వాజ్పేయి గారికి మద్దతు ఇచ్చినప్పుడు 30 మంది ఎంపీలను పెట్టుకుని కేంద్రంలో చక్రం ఎలా తిప్పారు, పరిస్థితులు అలా ఉంటాయని అనుకోకపోయినా కనీసం 20% పరిస్థితులు అనుకుని ఉంటారు. ఇక్కడ చంద్రబాబు గారు మారారు, అక్కడ పైన పరిస్థితులు కూడా మారిపోయింది. ఇవాళ దుర్మార్గంగా వాళ్ళు మేము చెప్పామండి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు మీరు, గొర్రె కషాయాన్ని నమ్ముతున్నట్టు నమ్ముతున్నారు. సెప్టెంబర్ 8, 2016 వచ్చా, దాంట్లో ఏం లేదండి దిక్కుమాలిన అసిస్టెన్స్ స్కీము, నమ్మొద్దండి, కళ్ళలో కూడా కాదు మామూలుగా కూడా నమ్మొద్దని చెప్పి చిలక చెప్పినట్టు చెప్పాం. వినుకున్నారా? వినలేదు. అందువల్ల నమ్మిన దానికి గొర్రె కషాయాన్ని నమ్ముతుంది కదండి, అలా నమ్మినట్టు నమ్మారు. అందువల్ల కానీ ఆయన నమ్మితే ఆయన ప్రాబ్లం, ఆయన పార్టీ ఆయన ఏమైతే మాకు సంబంధం లేదు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అసలు సంబంధం లేని విషయం. కానీ రాష్ట్రానికి నష్టం జరిగింది ఆయన చేతి వల్ల, అందువల్ల పశ్చాత్తాపం మీరు కూడా ప్రకటించాలి. ఇవాళ కేంద్రంలో నేరస్తులు దుర్మార్గులు ఆంధ్రప్రదేశ్ విషయంలో అత్యంత ఘోర పాసిఫిక్గా చేశారు అని మనం ఎలా చెప్తున్నామో, ఖచ్చితంగా మొన్నటి వరకు రెండో ముద్ద వీరు. అందువల్ల ఇంకొక విషయం అండి, నేను ఒక నిన్న మొన్న ఒక వార్త వచ్చింది, క్షిపణి సెంటరు నాగాలాంకలో కృష్ణా జిల్లాలో పెడుతున్నారు. సార్, ఆ క్షిపణి సెంటరు రెండు ఇప్పుడు కాదు, ఎప్పుడో రెండు ఇంతకుముందు యూపీ గవర్నమెంట్ అలర్ట్ చేసింది, కావాలంటే తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారు దొడ్లో పెట్టుకోమనండి గుజరాత్లో. దొడ్లో అన్నీ తీర్చుకుంటున్నారు కదా, రైల్వే మినిస్టర్ సహా 70,000 కోట్ల మొత్తం అంతా అక్కడ పెట్టుకోమనండి. ఆ పక్కన 57,658 కోట్లు ఇచ్చి రైల్వే బడ్జెట్ ఇచ్చిన మహారాష్ట్ర ఉంది కదా, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమ్మక ద్రోహం చేసి 3,500 కోట్లు ఇచ్చి 10 రెట్లు ఎక్కువగా పక్క రాష్ట్రానికి ఇచ్చారు కదా, అక్కడ పెట్టుకోమనండి, మాకు హోదా మిగిలిమనండి. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా కేంద్రం మీద, నిన్న కడప బంద్ జరిగిందండి, విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు, ఇక్కడ వరంగల్, అనంతపురం, ఆదిలాబాదు, చిత్తూరు, శ్రీకాకుళం మొత్తం ఉద్యమాలు జరిగింది. ఇవాళ కడప హక్కు, కడప హక్కు కాదు, కడపలో యాక్చువల్గా కడప ఊళ్ళో రాదండి, అది జమ్మడుకు దగ్గర వస్తుంది, అది రాయలసీమ కంటే కాదు, ఆంధ్ర హక్కు నిర్మించాం ఆ రోజు. 360 రోజు వాళ్ళ నిర్ణయ దక్ష జరుగుతున్నాయి కడపలో, స్ఫూర్తి నిన్న రవిశంకర్ రెడ్డి గారికి అందరూ అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. రెండోది మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ, గౌరవ ముఖ్యమంత్రి గారు, నిన్న సమ్మె చాలా బ్రహ్మాండంగా జరిగింది, వాలంటరీగా జరిగింది, 99% జరిగింది, ఎక్కడ నేను ఇంతకుముందు బంద్లో కూడా చూడలేదండి. బయటికి రావడానికి అసలు అక్కడ ఎక్కువ మేము రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉన్న తిరిగి అందరికీ చైతన్యపరిచాం, మేము కానీ వామపక్ష నేతలు కానీ మిగతా అందరం కూడా, కానీ స్వచ్ఛందంగా వచ్చింది. అలాగే సీఎం రమేష్ గారు దీక్షకు వెళ్ళాం, ఎందుకంటే నేను ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దీక్ష ఎంపీల దీక్ష కూడా వెళ్ళొచ్చాం, సీఎం ఇక్కడ వెళ్ళొచ్చాం, అక్కడ కూడా ప్రజలు కనపడ్డారు. నేను ఒకటి కోరుకుంటున్నాను, ఇప్పటికన్నా సరే వీళ్ళ దీక్షను ఆళ్ళు, వాళ్ళ దీక్షను వీళ్ళు హేళన చేసుకుంటూ మానేమని చెప్పండి సార్. ఎంత బాధగా ఉందంటే ఢిల్లీలో దీక్ష కూడా నిజాయితీగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇవాళ సీఎం రమేష్ గారు కూడా నాకు నేను చూశాను, ఒక ప్రాణాన్ని పణంగా పెట్టుకుని చేస్తుంటే హేళనలో మనలో మనం హేళన చేసుకుంటే అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు నవ్వుకుంటా ఉన్నారు. అందులో కొంతమంది స్థానికంగా మాత్రం మాకు ఆంధ్రులు కదండి, మాకు ఆంధ్రకు అన్యాయం జరిగింది, మేము పోరాడతాం అంటున్నారు. ధన్యవాదాలు. కానీ ఇది కలిసి పోరాటం సమయం, చంద్రబాబు గారు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, అఖిలపక్ష కమిటీకి మొదటిసారి వేశారు సార్ సమ్మిచ్చలేదు, ఈసారి ఢిల్లీకి వెళ్ళమనండి, అన్ని పార్టీలని అన్ని చోట్లకి తీసుకోమని, మిగతా అన్ని పక్షాలను ఆహ్వానించమనండి, తాడో పేడో తేల్చుకోమనండి, సంగతి ఏంటో తేల్చుకోవాల్సిన సమయం ఆసనం అయింది. ఇంకా గట్టిగా మొన్న వెళ్ళారు, అందరినీ మరొకసారి ప్రయత్నం చేయాలి, పక్క రాష్ట్రాలకు కూడా తెలవాలి. 13.5 కోట్లు తెలంగాణలో బయ్యారం ఫ్యాక్టరీకి ఎందుకు ఇవ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్లో కడబుక్కు ఫ్యాక్టరీకి ఎందుకు ఇవ్వట్లేదు, బయ్యారం అంటే వాళ్ళు చెప్పారు మేము నిధులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్టుకుంటామంటున్నారు,
కానీ కరెక్ట్ కాదు. కేంద్రం ఆలోచన నిధులు ఉన్నాయి కదా, ఇక్కడ రైతు బంధుకి మిగతా కార్యక్రమాలు ఉన్నాయి కదండి, ఇంకా ఆ పనులకి 3 ఎకరాలు దళితులకు వాసిన భూములు కొనివ్వాల్సి ఉన్నాయి కదా. అందువల్ల నేను ఒకటి కోరుతున్నా, తెలుగు జాతి ఒక్కటని సందేశం పంపించమనండి, అందరినీ కలుపుకెళ్ళమనండి. 13.5 కోట్ల మంది దమ్మేంటో తెలవమనండి. వాళ్ళ కడపలో నిన్న ప్రతిధ్వనించింది ఏదంది ఏతుందో పార్టీల సంగతి అనవసరం అండి. కలిసి పోరాడి అంటున్నారు వాళ్ళకు, రెండయ్యా దమ్మేంటి చూపుతాం. ఏంటో ఇళ్ళు ఢిల్లీలో కూర్చుని పెత్తందారి పాలకులు క్షిపణ సెంటర్ పెట్టుకుని పండగ చేసుకోమని చెప్తారు ఇక్కడ. ఆ క్షిపణలో ఏమో పెట్టుకోమనండి. ఓకే, అందుకని ఒక్కడ కోరుకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా, మీరు గొర్రె కసాయం నమ్మి మోసపోయారు. ఓకే, మీరు రెండు లక్ష్మణి ఉదయం మనుషులు అన్నాక ధర్మం న్యాయ నీతి పాటిస్తారనే నమ్ముతాం కదా, అది నమ్మి మోసపోయాం. కళ్ళ కూడా అనుకోలేదని వ్యాఖ్య చేశారు. బట్ గత 6 నెలలుగా జరుగుతున్న పరిణామాలు తెలుసు. తీవ్ర స్థాయిలో ఆయన బీజేపీ మీద పోరాటం చేస్తున్నారు. దేశంలో రేపు బీజేపీ అధికారంలో రాకుండా ఉండటానికి ఏం చేయాలో అది రాజకీయంగా చేసేటువంటి ప్రక్రియలో కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకునే హక్కు అవకాశం ప్రతి వ్యక్తికి ఉంటుంది, నాయకుడికి కూడా ఉంటుంది. ఆత్మవిమర్శ నమ్రతతోనూ వాస్తవాల ఆధారంగా చేసుకోవాలి. కేవలం ఆత్మవిమర్శ కోసం ఆత్మవిమర్శ చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నమ్మి మోసపోయాం కాదు, తెలిసి మోసపోయారు. అందువల్ల తెలిసే మోసపోయామనేటువంటి ఆత్మవిమర్శ చేసుకొని వాస్తవాల ఆధారంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి నిజాయితీతో అంకిత భావంతో రాజకీయ పోరాటాన్ని కొనసాగించాలి. ఆ నిజాయితీ రాజకీయ పక్షాలన్నింటిలోనూ లోపించిందనేటువంటి బలమైనటువంటి అభిప్రాయం కలిగిన వ్యక్తిని నేను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పాలక ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాకోరు విధానాలని మొదటి నుంచి సక్రమంగా అంచనా వేసి పసిగట్టి అంకిత భావంతో పోరాటం, సమగ్రమైనటువంటి దృష్టితో పోరాటం చేయలేదు. సమగ్రమైన అంటున్నా, పాక్షిక దృష్ట్యా ప్రదర్శించాయి. ప్రత్యేక తరగతి హోదా చుట్టూ ఎక్కువగా ప్రభ్రమించాయి. విభజన చట్టంలో ఉండేటువంటి అనేక అంశాలు అమలుకు నోచుకోకపోతే వాటిని దేనికి దానికి నిలదీసేటువంటి స్థితిలో సమగ్ర దృష్టి లోపించింది. ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు, నమ్మించి మోసం చేశారని. 1 సంవత్సరం పాటు వేచి చూడడం న్యాయం, ధర్మం కూడా. ఎందుకంటే కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, కలిసి వాగ్దానాలు చేశారు, అధికారం లేకి కలిసి వచ్చారు. ఇవాళ ఉక్కు పరిశ్రమ తీసుకోండి, 6 నెలల్లో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. 7 రోజుల్లోనే సెయిల్ తన నివేదిక ఇచ్చింది. ఫీజిబిలిటీ లేదనేటువంటి అంశం ఆనాడే వాళ్ళు ప్రస్తావన చేశారు. ఫీజిబిలిటీ ఏ విధంగా రావాలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏం చేస్తే ఫీజిబిలిటీ వస్తుందో చెప్పినటువంటి దాఖలాలు ఇప్పటికి కూడా లేవు. ఇవాళ మాలాంటి వ్యక్తులు చెప్తూనే ఉన్నాం, ఆదాయ పన్ను పూర్తి 100% మినహాయింపు ఇవ్వండి, జిఎస్టీకి ముందు, జిఎస్టీ తర్వాత దాని పరిధిలోకి వచ్చే పన్నులన్నీ 100% ఇవ్వండి, మూలధనానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వమే సమీకరించి పెట్టాలి, మార్కెటింగ్కి సంబంధించినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వ రంగంలో ఉండే సంస్థ కాబట్టి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా అక్కడ ఆర్థిక వయబిలిటీని తీసుకురావాలని ఏనాడైనా చెప్పారా, ఏ పార్టీ అయినా చెప్పిందా అని నేను అడుగుతున్నా. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ తీసుకుందాం, ఆనాడు పోరాటం చేసినప్పుడు కూడా ఫీజిబిలిటీ లేదన్నారు, ఇందిరాగాంధీ వ్యతిరేకించింది. దాని తర్వాత 32-33 మంది బలిదానం చేసిన తర్వాత పెట్టారు, దాని గనులే లేవు, సొంత గనులే లేవు, ఈనాటికి లేవు, కానీ అది ఈరోజు అభివృద్ధి చెంది నవరత్నాల్లోకి చేరుకున్నది. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమ 50-60 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది, ఒక ఆధునిక నగరం ఆవిర్భవించింది. ఈరోజు ఒక వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో, కరువు పీడిత ప్రాంతంలో, కడపలో ఉక్కు ముడిసరుకున్నది, అనంతపురంలో ఉన్నది, కర్నూలులో ఉన్నది, పక్కనున్నటువంటి ప్రకాశంలో ఉన్నది, అక్కడ భూములు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, నీరు ఈరోజు గండికోట వచ్చింది, రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు ఉన్నది, లేకపోతే కృష్ణపట్నం ఓడరేవు వచ్చింది, ఓబులవారిపల్లి నుంచి రైల్వే లైన్ వేస్తున్నారు, ఇక్కడ కూడా కనెక్టివిటీ రైలు వేయొచ్చు లైను. ఇన్ని ఉన్నప్పటికీ కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టడానికి వైబిలిటీ లేదని సెయిల్ చెప్పినది అనేటువంటి దాన్ని 3 సంవత్సరాలు తెగలాగిన తర్వాత నమ్మి మోసపోయామనంటే ఇంతవరకు ఎందుకు నిజాయితీగా పోరాటం చేయలేదు?
కడప ఉక్కు పరిశ్రమ కోసం పాలక పార్టీనే కాదు టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందండి? ఈ రోజు మూడేళ్ళు అయిపోయింది, సమావేశాలు కూడా జరిగింది. ఈ రోజు నేననేది మెకాన్ సంస్థ అనేది అర్ధరహితమైన కమిటీ, సెయిల్ ఇచ్చినటువంటి ఫీజిబిలిటీ లేననే దానికి కేంద్ర ప్రభుత్వం ఎలా ఫీజిబిలిటీ తీసుకురావాలో రాజకీయ సంకల్పంతో వాళ్ళు చేసిన పని మెకాన్ సంస్థ ఏం చేస్తుందండి? ఈ రోజు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఏం పెట్టారు? ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీ ఎవరైనా వస్తే వాళ్ళకు నివేదిక ఇవ్వడం కోసం అని అంటారా? ఎవరా ఇంట్రెస్టెడ్ ఇది మాఫియా డాంగ్? ఈరోజు బొగ్గు గనుల మాఫియా డాంగ్ బాలి జనార్దన్ రెడ్డి గారా? భూములు తీసుకొని బ్యాంకులకు తనఖా పెట్టి డబ్బులు కొట్టేసి అవినీతి పాలై జైలు పాలైనటువంటి జనార్దన్ రెడ్డి గారా? మిట్టల ఎక్స్వైజెడ్ ఈరోజు వాళ్ళ కోసమా? ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమ లేదు రాయలసీమలో. ఈరోజు ఇది వస్తే అభివృద్ధి వస్తుంది, పారిశ్రామిక అభివృద్ధి వస్తుంది, వలసలు ఆగిపోతాయి. ఆ అభివృద్ధిలో అంతర్భాగం చేయాలనేటువంటి జ్ఞానం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి లోపిస్తే ఆ వెనుకబడిన ప్రాంతం ప్రజల పక్షాన పోరాటం చేసే నిజాయితీ రాజకీయ పార్టీలకు ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. అలాగే ఈరోజు అభివృద్ధి ప్యాకేజీ 150 కోట్లు చొప్పున ఇచ్చారు జిల్లాకి, ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నారా? ఈరోజు అలాంటి అనేక సమస్యలు తెలిసంటే రెవెన్యూ లోటు, ఒక సంవత్సరం ఆగారు, మూడేళ్లైనా ఇంకా 100 కోట్లు ఇవ్వాల్సింది అంటుంటే కూడా దాని గురించి తెలిసి తెలిసి ఇంతకాలం మోసపోయినా అంటే ఏటి మాటలు. నేను చెప్పేది ఆత్మవిమర్శకు నిజాయితీ ఉండాలి అంటే, ఓకే, కేంద్ర ప్రభుత్వం తొలి సంవత్సరం నుంచే మోసం చేస్తున్నది. రైల్వే జోన్ కావచ్చు, దుర్గరాజపట్నం కాబట్టి రామాయపట్నం వెనుకబడినటువంటి జిల్లా, ప్రకాశం జిల్లా, దాని మీద ఎందుకు పట్టుబట్టడం లేదు? రాజధాని నిధులకు సంబంధించి ఏంటి? పోలవరం తాజా అంచనాలు లేకుండా ప్రాజెక్టు పూర్తవుతుందా? పునరావాసం లేకుండా భూములు కోల్పోయేటువంటి వాళ్ళకి మొదటి లబ్ధిదారులు కాకుండా ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టగలరా? ప్రాజెక్టు కడితే మాత్రం ఈరోజు తెలియదా? నాలుగేళ్లు అయిపోయి ఎన్నికల సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఈరోజు నిజమే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వాళ్ళను నిలదీయడంలో పాలక ప్రతిపక్షాలు ప్రజలు ఆవేదన చెందుతున్నా వాళ్ళ నిజమైనటువంటి గొంతు వినిపించడంలో వైఫల్యం చెందారనేది నా అభిప్రాయం. ఓకే, ముళ్ళపాటి ఎన్నిక గారు, ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది, ఇలా చేస్తారని కళ్ళగూడలు కదా, బట్ ఆత్మవిమర్శ అనేది వాస్తవికంగా నిజాయితీతో కూడిందై ఉండాలి అనే మాట ఒకటి. ఫస్ట్ ఇయర్లోనే తెలిసిపోయింది ఏం జరగబోతుంది అనేది, బట్ చివరిదాకా వచ్చి ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో ఈ విధంగా చేశారంటున్నారు. సరే ఇప్పుడు పోరాటం మంచిదే కానీ బట్ నష్టం అయితే జరిగిపోయింది అనేటువంటి ఒక పరిస్థితిని లక్ష్మణ గారు, శ్రీనివాస్ గారు చెప్పారు. రేణుక గారు, విజయ్ గారు, ఇప్పుడు మన భారత పార్లమెంటరీ ప్రాక్టీసెస్ లో అంటే ఒక గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, అంటే ఒక ప్రభుత్వం ఒక విధానమో ఒక ప్రకటన చేసినప్పుడు ఆ తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు వాటిని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత అవసరం ఉంది. అప్పుడే మనకు అది యొక్క డెమోక్రసీ యొక్క విలువలు పెరుగుతాయి. ఆ రోజున విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విభజన కోరుకోలేదు, కానీ పెద్దమ్మ చిన్నమ్మ కలిపి ఆ రోజు రెండు జాతీయ పార్టీలు కలిసి మరి ఆ రోజు విభజన చేయటం జరిగింది. విభజన సమయంలో కూడా మేము చెప్పడం జరిగింది, మీరు విభజన అనివార్యం అయితే రెండు ప్రాంతాలని కూర్చోబెట్టాలి, ఇరు ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ ఏదైతే నష్టపోతుందో, ఒక రాజధాని లేని రాష్ట్రంగా, వనరులు లేని రాష్ట్రంగా, ఆర్థిక లోటు ఉన్నటువంటి రాష్ట్రంగా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేనటువంటి రాష్ట్రంగా, ఇక్కడ మనకు ఆదాయం వచ్చేటువంటి ఎటువంటి పరిశ్రమలు లేనటువంటి భారీ పరిశ్రమలు లేనటువంటి రాష్ట్రంగా విభజన జరుగుతుంది కాబట్టి మీరు దాదాపు 5 లక్షల కోట్లు అవసరం అని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఇచ్చినటువంటి హామీలను ప్రస్తావించడం జరిగింది. మనకు విభజన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్న అన్ని కూడా అమలు చేయాలి అని చెప్పి కూడా అడగటం జరిగింది. అసలు ఒకసారి గమనిస్తే మేము 2014లో ఎందుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాము? మాకు నరేంద్ర మోడీ మీద మీ అందరికీ తెలుసు, మీరు కూడా అనేక సందర్భాల్లో లేవనెత్తారు. ఆ రోజు నరేంద్ర మోడీని మరి నరేంద్ర మోడీ మీద ఫస్ట్ టైం గలమెత్తినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని. అక్కడికి వస్తే రాజకీయాలకున్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం అప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు మరి ఈ యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది కాబట్టి రాబోయే కాలంలో వచ్చేటువంటి ఒక జాతీయ పార్టీతో పొత్తు ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఒక భరోసాగా ఉంటుంది, మనకు హామీలన్నీ అమలు అవుతాయి అనేది. పొత్తు గురించి మాట్లాడలేదు, తర్వాత విషయం నేను చెప్పింది. రేణు గారు, అదే 2 సంవత్సరాల పాటు సరిపోలేదా? 1 ఇయర్లోనే తెలిసిపోయింది పరిస్థితి అనేది 2 సంవత్సరంలో క్లియర్ గా అర్థమైపోయింది, అప్పుడే పోరాట బాట పట్టి ఉండాల్సింది అనేటువంటిది ఇక్కడ వాదన వచ్చింది. 3 సంవత్సరాలు కూడా
ఒకసారి శ్రీనివాస్ గారు, వాళ్ళు ఎప్పుడైతే మామూలుగా చట్టంలో చెప్పారు 6 నెలల్లో ఇవ్వమని చెప్పారు, కానీ వాళ్ళు 2015 మిడ్ ఇయర్ లో ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. సైల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి రిపోర్టు ప్రకారం ఇది ఫీజిబిలిటీ లేదు అని చెప్పి, ఆ వెంటనే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారిని కానీ కన్సర్న్ మంత్రి గారిని కానీ అలాగే పార్లమెంట్ సభ్యులు లేవనెత్తడం మూలంగానే మనకి టాస్క్ ఫోర్స్ వేశారు. శ్రీనివాస్ గారు, టాస్క్ ఫోర్స్ వేసిన తర్వాత మీకు 2-3 నెలల క్రితం వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఏం చెప్పారు, మంత్రులు ఏం చెప్పారు, కేంద్రంలో ఉన్న ఈ యొక్క స్టీల్ శాఖ మంత్రి కానీ మిగతా మంత్రులు కానీ ఏం చెప్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారు వస్తారు శంకుస్థాపన కానీ చెప్పినటువంటి సందర్భాన్ని మర్చిపోకూడదు. 2 నెలల క్రితం వరకు కూడా మనకి ఎప్పుడు పట్టబయలైంది వీళ్ళ యొక్క కుట్ర కోణం అనేటువంటిది. మొన్న సుప్రీంకోర్టులో మేము మెకాన్ సంస్థతో పరిశీలన, మేము ఏదైతే మళ్లీ టాస్క్ ఫోర్స్ వేశాము దాని ప్రకారం అనుకూలంగా ఉంది, త్వరలోనే మేము నియమిస్తామని చెప్పకుండా గతంలో ఓల్డ్ రిపోర్ట్ ఏదైతే సెయిల్ ఇచ్చిందో ఆ రిపోర్టును వీళ్ళు సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ గా ఫైల్ చేయటం జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క క్లియర్ ఇంటెన్షన్ బహిర్గతమైంది. ఆ వెంటనే మేము యొక్క దీక్ష కానీ ఈ మధ్య కాలంలోనే మేము ఎప్పుడైతే వచ్చేసామో, మేము ప్రత్యేక తరగతి హోదా విషయంలో కానీ హామీల అమలులో ఏ విషయంలోనూ జరగట్లేదు అని అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేసిన వెంటనే మరి 5 గంటల్లోగా మేము బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని చెప్తా ఉన్నాను. ఇవాళ చెప్తున్నారు మాకు చిత్తశుద్ధి లేదని. చిత్తశుద్ధి ఉంది కాబట్టే మేము మరి 1.5 సంవత్సరాల ముందు మేమేమి శాఖలో మంత్రి పదవులను కేంద్రంలో ఈ రోజు నరేంద్ర మోడీని ఎదుర్కోవాలి అని అంటే, ఎదురు మాట్లాడాలి అంటే భయపడేటువంటి రోజుల్లో, ఎదురు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి రోజుల్లో, ఎదురు మాట్లాడిన వాళ్ళని రాజకీయంగా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మొట్టమొదటిసారిగా ఈ దేశానికి నరేంద్ర మోడీ యొక్క మాటలను, మాటలే అతని చేతలు కాదు అని చెప్పి నిలదీసి దేశ ప్రజలకు తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు ఒకవైపు మేము పోరాటం చేస్తా ఉన్నాం, ఒక ధర్మ పోరాట దీక్ష చేస్తా ఉన్నాం, అది ఒక కడప ఉక్కు కోసమే కాదు, అన్ని హామీలు కూడా, ప్రధానమైనటువంటి 18 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాం. కానీ ఎక్కడా కూడా దురదృష్టం అనుకున్నటువంటి ప్రతిపక్షాలు, మేము కేంద్రంతో పోరాటం చేస్తా ఉంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షాలు మా మీద పోరాటం చేస్తా ఉన్నాయి, మమ్మల్ని నిలదీస్తా ఉన్నాయి, మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈవేళ నరేంద్ర మోడీ గారికి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా ఉన్నాయి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ. మీరు ఒకసారి వాళ్ళు గమనించండి, వామపక్షాలు ఎవరితో ఉన్నాయి, ఆ ఉన్నటువంటి వ్యక్తి ఎవరితో ఉన్నారు, అదే దురదృష్టం. ఇవాళ నేను వామపక్షాల యొక్క పోరాట స్ఫూర్తిని ఎవరు కూడా మాట్లాడటం లేదు, కానీ వాళ్ళు ఎవరితో కలిసి ఉన్నారు, వాళ్ళు ఇవాళ మద్దతు ఇవ్వవలసింది వామపక్షాలు, ఇవాళ తెలుగుదేశం పార్టీకి, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి. అలా కాకుండా మీరు ఇచ్చేటువంటి, ఏదైతే వామపక్షాలు ఇస్తున్నటువంటి ఆ వ్యక్తి, ఆ యొక్క పార్టీ ఎవరితో ఇండైరెక్ట్ గా కలిసిపోయి ఉన్నారు, ఇది వామపక్షాల యొక్క స్ఫూర్తికి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలకి ఇది విరుద్ధం కాదా అని అడుగుతా ఉన్నాను. వాళ్ళు నిలదీయాలి ఆ వ్యక్తిని. మేము మీతో కలిసి ఉంటే మీరెందుకు నరేంద్ర మోడీని మీరు వెనకేసుకొని వస్తున్నారు? మీరు వాళ్ళతో కలిసి ఉన్నారా రేణుగారు? మీరు వాళ్ళతో కలిసి ఉన్నారా? మీరు 4 సంవత్సరాలు వామపక్షాలతో కలిసి ఉన్నారా? సావు చేత కొట్టించారండి. మీరు వామపక్షాలతో కలిసిలేరు కదా, ఇప్పుడు అడవతిగా వామపక్షాలన్నీ కూడా కలిసి రావాలంటే ఎలా అవుతారు వస్తారు? కరెక్ట్. వామపక్షాలు పోరాటం చేసినప్పుడు మీరేం లేరు కదా, వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు, మీరు ప్రభుత్వంలో ఉండి మీ పోరాటం మీరు చేశారు, ఇప్పుడు వాళ్ళు పోరాటం చేస్తున్నారు, మీరు పోరాటం చేస్తున్నారు, హఠాత్తుగా ఇప్పుడు వాళ్ళు ఒకవైపు ఉన్నారు మేము ఒకవైపు ఉన్నాం అనేది ఎలా అనగలుగుతారు మీరు? ఇప్పుడు మేము అఖిల పక్షం పెట్టాము, ఏది మేము అఖిల పక్షం, కానీ వాళ్ళు మాట్లాడినటువంటి తీరు చూసాము, తర్వాత మళ్ళీ దాని మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత వెళ్ళి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం జనసేనతో కలిశారు, మరి జనసేన ఎవరి పక్షాన ఉన్నారు ఈవేళ? అంటే ఇండైరెక్ట్ గా మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి జాతీయ పార్టీతో కలిసి ఉన్నటువంటి ఒక వింగ్ గా ఉన్నటువంటి జనసేనతో వామపక్షాలు ఉన్నాయి అంటే వామపక్షాలు ఎవరి పక్షాన ఉన్నారు చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఒకవైపు ఉంది అనేటువంటి ఇదేనా కాన్సెప్ట్ మీద? ఇది ఇప్పుడు వంట, మంచి కోసం పోరాటం చేస్తుంటే, ధర్మం కోసం పోరాటం చేస్తా ఉంటే, రాష్ట్ర ప్రయోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ సారీ వామపక్షాలు జనసేన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సత్తా నవతరం పార్టీ రాష్ట్ర ప్రజా అన్ని పార్టీలు వస్తే ప్రజాసంఘాలు వస్తే మీరు ఎందుకు రాలేదు?
కలిసి పోరాటం చేయమని రమ్మంటే ఎందుకు వినపరిచారు? మీ యొక్క ఈ మత అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత అరుణ్ జైట్లీ ఎప్పుడైతే కేటగారికల్ గా మేము సెంటిమెంట్ తో నిధులు ఇవ్వలేము, ఈ యొక్క మేము ఈ రాష్ట్రానికి ఆర్థిక లోటు కూడా మేము ఇంతకన్నా ఇవ్వలేము, ఇక ప్రత్యేక తరగతి హోదా ఇది ముగిసిన అధ్యాయం, ఈ దీనికి ప్రత్యామ్నాయంగా కూడా ఏదైతే ఇవ్వాలో అది కూడా చేయలేమని ప్రకటన చేశారో ఆ వెంటనే మేము వచ్చామో ఆ తర్వాత అఖిల పక్షాన్ని పిలిచాం. చంద్రబాబు నాయుడు గారు కాకినాడ ధర్మపుర అధ్యక్షులు చేశారు మోసాల మోడీ అని. నాకు అనుకున్నా మనుషులన్న తర్వాత సహజంగానే ధర్మం న్యాయం నీతి పద్ధతి పాటించాలి, మోడీ ఇంత మోసం చేస్తాడని కళ్ళ కూడా అనుకునే పరిస్థితి. ఇందాక అనుకున్నాం ఏ అంశాల్లో చేశారని. సరే లక్ష్మణ్ గారు శ్రీనివాస్ గారు మొదట్లోనే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే తెలిసిపోయింది సరే వాళ్ళు అట్లా కొనసాగారు, గొర్రె కషాయం అని నమ్మినట్టుగా నమ్మి ఈ విధంగా ఈ పరిస్థితి వచ్చింది. ఇదే కనుక ముందు నుంచే పోరాట పాటు పడుతుంటే బాగుంది. ఇంక ఈవెన్ స్టీల్ ఫ్యాక్టరీ అంశంలో కూడా ఏం జరిగింది అనేది లక్ష్మణ్ గారు వివరించారు. ఆంజనేయ రెడ్డి గారు, విజయ్ గారు అందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు, నాకు వాటన్నిటికి కూడా స్పందించేదానికి సరైన సమయం ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. మధ్యలో ఎవరు కూడా దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు ధర్మాన్ని అదేవిధంగా మనిషి అన్న తర్వాత ఒక మాట చెప్పిన తర్వాత కట్టుబడి ఉండాలని వారు చాలా ఉపన్యాసం ఇచ్చారు. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న ఇస్తున్నాను, నిజంగా ఆయన ఒక మాట కట్టుబడి ఉండే పని అయితే 2017 ఏప్రిల్ 10వ తేదీ ఢిల్లీలో అందరి ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి గారిని పొగుడుతూ అద్భుతమైన పరిపాలన ఇచ్చారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో ఇటు దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది, అన్ని విషయాల్లో ప్రధానమంత్రి గారు రాష్ట్రాలన్నింటినీ కూడా కలుపుకొని పరిపాలన చేస్తున్నారు, ఇంత అద్భుతమైన పరిపాలన ఇస్తున్న ప్రధానమంత్రిని తిరిగి మళ్ళా 2019లో వారినే ప్రధానమంత్రిగా చేయాలని చెప్పారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇంతకంటే మాట మార్చే విధానం ఉందా? ఇంతకంటే తప్పుడు విధానం ఉందా? వారి ఎన్టీ రామారావు గారి విషయంలో వారి వ్యవహార శైలి, ఎన్టీ రామారావు గారు వీరిని గురించే మాట్లాడారు, ఎన్టీ రామారావు గారి గురించి చంద్రబాబు మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తారా? చెప్తే మధ్యలో మాట్లాడతారా? విజయ్ ఆంధ్రప్రదేశ్ ఆరోపణ చేసినప్పుడు మాట్లాడండి, నేను మాట్లాడుతున్నానండి. ఆయన రాజకీయ ఆరోపణ చేస్తే నేను రాజకీయ సమాధానం చెప్పగలుగుతారా? మాట్లాడండి, దమ్ముగా నేను మూసుకొని కూర్చోవాల. మీ వాళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మా హక్కు కాదా? రేణుక గారు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు సంస్కారం సభ్యత్వం మాట్లాడుతున్నారు? రేణుక గారు వారు ఏమంటున్నారు? మోడీ గారి మీద ఎవరు మాట్లాడినా కేసులు పెట్టారా? మీ మీద కేసు పెట్టారా? మోడీ గారు రోజు మోడీని మీరు దూషిస్తున్నారు. అక్కడ ఉండే చలసాని శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారా? లక్ష్మీనారాయణ గారి మీద కేసు పెట్టారా? మోడీ గారిని మీ ఇష్టం వచ్చినట్టు దుడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు రేణుకా గారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు. వారు అంటున్నారు క్షిపణి చేసే పోయి గుజరాత్ దొడ్లో పెట్టుకోమనండి. ఏం మాట్లాడుతున్నారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు ఆ మాట్లాడినట్టు కూడా. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రానికి విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేయడానికి కోసం కేంద్రం కట్టుబడి ఉంది. ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తులో, నూతన రాష్ట్రం యొక్క భవిష్యత్తులో 4 సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం. ఈ 4 సంవత్సరాల్లో అనుకున్న దానికంటే మేము ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నారు. మీరు ఇందాక రెవెన్యూ లోటు చెప్పారు విజయ్ గారు. కేంద్ర గ్రాంట్లు కర్ణాటక రాష్ట్రం పెద్దదా? ఆంధ్రప్రదేశ్ పెద్దదా? ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర గ్రాంట్లు 95 లక్షలు కర్ణాటక రాష్ట్రానికి ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి 150,000 కోట్లు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితిని నేను సవాలు చేస్తున్నాను, మీకు సమాచారం పంపిస్తాను. అదేవిధంగా స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పటి వరకు 6 సార్లు మీటింగ్ జరిగింది. మొన్న ఏం చెప్తున్నారు ఈ తెలుగుదేశం నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తున్నారు? ఈ నెల 22వ తేదీ మేము అడిగిన సమాచారాన్ని పంపించామన్నారు. దాని అర్థం ఏమిటి? 22 వరకు కూడా సమాచారం పంపించినట్టే కదా లెక్క.
22 వరకు కూడా పూర్తి సమాచారం కేంద్రానికి చేరినట్టుగా లెక్క ఇప్పటి వరకు టాస్క్ ఫోర్స్ 6 సమావేశాలను కూర్చునింది. గత ఈ నెల 22వ తేదీ కూడా టాస్క్ ఫోర్స్ మెకాన్ సమస్యలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూర్చున్నారు. ఆ సమావేశంలో కూడా మెకాన్ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఏమేమి సమాచారం ఇవ్వాలా, మీరు సమాచారం ఇచ్చిన తర్వాత మేము సంపూర్ణ నివేదిక కేంద్రానికి ఇస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేయదు, కేంద్రం మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు, నిధులు ఇవ్వడం లేదంటారు, ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పరు, రాజధానికి 2500 కోట్లు ఇస్తే ఏమి లెక్కలు చెప్పారండి, 5వ తరగతి చదివే పిల్లల్లాగా టేబుల్ వేసి గీతలు కొట్టి ఆ టేబుల్లో కొన్ని అకౌంట్స్ ఇచ్చారు, అదేనా లెక్కలు, ఎక్కడ ఖర్చు పెట్టారు? అదేవిధంగా ఎరుగుబడ్డ జిల్లాలకు ఇచ్చిన డబ్బులు ఏం చేశారు, ఎక్కడ దారి మళ్ళించారు, వాటి లెక్కలేమిటి, వీటికేమి చెప్పరా? రోజు మేము మాట్లాడితే అరెస్టులు చేస్తారు ప్రధానమంత్రి గారు, ఈ దేశంలో ఎవరిని అరెస్ట్ చేశారు ప్రధానమంత్రి గారు, ఈ దేశం ఉదవలేసినప్పటి నుంచి ప్రతిపక్షాలు ప్రధానమంత్రిని వ్యక్తిగత దూషణ, ప్రధానమంత్రి మీద దుర్మార్గుడు, ఈయన రక్త వ్యాపారం చేస్తాడు, ఒక నాయకుడైతే ఈయన నపుంసకుడన్నాడు, ఇంకొక నాయకుడు ఈయన ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటారు, ఎవరి మీద కేసులు పెట్టారు మీరు, దేశ ద్రోహులు, దేశాన్ని విచ్ఛేదం చేసే శక్తులు ఎక్కువ మద్దతు ఇస్తున్న వాడి మీద కేసులు పెట్టారు, మీ మీద కేసులు పెట్టారా, ఏం మాట్లాడుతున్నారు చెప్పారు ఆంజనేయ గారు, మీరు మాట అన్నారు లెక్కలు చెప్పాలి అమరావతికి అని చెప్పి, బీజేపీ అధికార ప్రతినిధిగానో బీజేపీ అధ్యక్షుడిగానో లెక్కలు చెప్పమని అడగటం ఏంటి అసలు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు ఇస్తా ఉంది, అందులో రాష్ట్రం సంబంధించినటువంటి నిధులు కూడా వాటా ఉంటుంది, మొత్తం కూడా ప్రజాధనమే. ఒకవేళ కేంద్ర మాట అండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిలో కనుక లెక్కలు సరిగ్గా లేకపోతే కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది అడుగుతున్నారు, అది జరగాలి తప్ప అధికార మాట్లాడతాను. రిమైండర్స్ రాసింది నీతి ఆయోగ్, రాజధాని కట్టేశామని చెప్తారు, అసెంబ్లీ బిల్డింగ్ కట్టేశామన్నారు, హైకోర్టు కట్టేశామని నిధులు ఖర్చు పెట్టేస్తారు, వాటికి సమాధానం చెప్పరు, ఎక్కడ కట్టారండి చెప్పండి, మీరు చెప్పండి, ఆయన వాళ్ళ తెలుగుదేశం నాయకులు కట్టినట్టుగా లెక్కలు చూపించారు, ఎక్కడైనా కట్టారా? ఇంత తప్పుడు ప్రచారం, ఇంత దుర్మార్గం, ఇంత దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదా? నిన్న క్షిపణి రాగాయలంకుల క్షిపణి 1600 కోట్ల రూపాయలతో క్షిపణి కేంద్ర ప్రభుత్వం క్షిపణి ప్రయోజనం లేదన్నారు జనాలు. వన్ మినిట్ తర్వాత ఆదుకున్నారండి, ఆదుకున్నారు శ్రీనివాస్ గారు ఏమన్నారంటే ఆ క్షిపణి కేంద్రాన్ని కావాలంటే ఎక్కడ పెట్టుకోండి వేరే రాష్ట్రంలో, ఆ మేరకు ఏదైనా ఒక అభివృద్ధి చేసే పని అడుగుతున్నారండి. ఎక్కడ ఏది అనువైన ప్రాంతం ఉందో అక్కడ క్షిపణి కేంద్రం పెట్టారు, మీరే చెప్పారు 6 సంవత్సరాల కిందట యూపీఏ ప్రతిపాదించిందని జరుగుతుంది. ఓకే అంజనే, ఒక నిమిషం ఉండి శ్రీనివాస్ గారు, చాలా అంశాలు ప్రస్తావించారాయన, ఒకటి కదా ప్రత్యేక హోదా హామీలు వంటూ అని మాట్లాడాలంటే సమయం సరిపోదు, బట్ జరుగుతున్నాయన్నీ కూడా స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి కూడా ఆయన టాస్క్ ఫోర్స్ సమయం ఏ విధంగా జరిగింది కూడా చెప్పారు. వెంకయ్యనాయుడు గారు ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు అందరినీ ఇది కాదని చెప్పి టాస్క్ ఫోర్స్ ఏర్పరచడానికి ప్రధాన కారణం వెంకయ్యనాయుడు గారు ఆ రోజు అంటే ఆయన భారతీయ జనతా పార్టీ కదా, అదే నేను అనేది ఆ రోజు ఇప్పుడు వేరేట్ చేస్తారు మీరు భారతీయ జనతా పార్టీ పరంగా, భారతీయ జనతా పార్టీ పరంగా జరిగినట్టు చూడాలి ఆ రోజు విషయం చెప్తాను. 1 సంవత్సరం అయిపోయిందా చేశారు, తర్వాత దాన్ని ఇంతవరకు కొనసాగింది, అది అవ్వాలి కదా 6 నెలల్లోనూ, మళ్ళీ 3 సంవత్సరాలు కొనసాగించి దిక్కుమ. ఇప్పుడు ఫ్యాక్టరీ ఎలా రాకూడదో చెప్తున్నారండి, ఓకే రాష్ట్ర ప్రభుత్వం 3000 ఎకరాలు ఇచ్చిందండి, 1800 ఎకరాలు సరిపోతుందన్నారు, వాస్తుకు బాగాలేదండి, దిక్మాలను వాస్తు తీసుకెళ్లి గుజరాత్ లో పెట్టుకోమనండి, ఇంకో 500 ఎకరాలు 500 హెక్టార్లు జపాన్ లో ఫ్యాక్టరీ ఉంది, పిట్యార్డ్ కావాలంట, ఎవరని చెప్పింది ఇక్కడి నుంచి జపాన్ తీసుకెళ్లి కేజీ లేదు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం మెకానిజ్ అంతా ఎట్లా పెట్టకూడదో వాళ్ళు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గారికి కమిటీ పంపించి ఒక రోజున లెటర్ తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తాం, ఎండ కడతాయి రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేస్తే వాళ్ళు చేసిందన్న. రెండో పాయింట్ ఏంటంటే 90% చేశారా, 90% చేయలేదని గౌరవ్ ఎవరో వీళ్ళ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని కొత్తగా వచ్చారండి, ఆయన కాంగ్రెస్ ఇంకో పార్టీలోకి వెళ్ళి వచ్చినట్టున్నారే జరిగింది, వారు ఒక లేఖ రాశారు ప్రధానమంత్రికి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ జీ అని చెప్పి, ఇంక తలా తోక లేకుండా లెటర్ రాసి 90% చేయాల్సి ఉన్నాయని చెప్పి రాశారు, 90% చేయాల్సిన ఆయన వీళ్ళ అధ్యక్షుడు అండి, ఆయన రాసి 90% చేసామంటారు ఏంటి వీళ్ళు, మైండ్ మాకేమైనా మైండ్ పోతుంది జనాలకి,
ఎవరి రైట్ టు అపోజిట్ మై వర్డ్స్ బట్ నేను చెప్పలేదు లెటర్ ఇవ్వనా లెటర్ ఇవ్వమంటారా అబద్ధాలు చెప్పద్దు ప్రజలను మోసం చేయమాకండి రాశారు 90% ఎక్కడ రాశారండి ఆంజనేయ పనాలేశ్వరరావు గారు ప్రధానమంత్రి రాసిన లెటర్ లో 90% అంశాలు అమలు జరగలేదని చెప్పి రాశారని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు ఒకరోజు ఆంజనేయ గారు మీరే మాట్లాడుతున్నారు ఒప్పుకుంటే 12 అంశాలు ఉన్నాయి పోలవరం కానీ మిగతా కానీ కాదండి 18 అంశాలు ఉంటే ముఖ్యమైన అంశాలు 12 అంశాలు ఉన్నాయని రాసినారు అడ్డుకోండి మీ ఇష్టమే దేశం అంతా తొక్కేస్తున్నారు కదా ఆంజనేయండి మాట్లాడుకోండి ఒక్క నిమిషం చూడండి ఆంజనేయ గారు ఆంజనేయ గారు నా మాట వింటారా లేక కంటిన్యూగా మాట్లాడద్దు మీరు 12 అంశాలు ఆంజనేయ గారు ఆయన అంటున్నారు కనలక్ష్మి గారు పంపించిన లెటర్ లో 90% అమలు జరగలేదు వాటన్నిటి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాశారంటున్నారు లేదా అది కరెక్ట్ కదా 12 అంశాలు సార్ ఒక మాట చెప్పండి చెప్పండి ఆంజనేయ గారు సార్ మేము అదే చెప్తున్నాం సార్ ఆ ముఖ్యమైన అంశాల్లో పోర్టులు ఉన్నాయి అదేవిధంగా విశాఖపట్నం జోన్ 90% చేయలేదని ఉందన్నారు కరెక్టా కాదా చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు నేను చెప్పేదని అది అబద్ధము అది కరెక్ట్ కాదు ఓకే ఓకే సార్ ఓకే మీరు కాదన్నారు కదా దాని మీద చర్చ అవసరం లేదు లేదా ఆయన కాదన్నారు కదా దాని మీద వేరే ఫోరంలో మాట్లాడాలి ఉండాలి అంత వాదుపూర్తిగా రాసిన లేఖలను నిలదీసే ఆంజనేయ రెడ్డి గారు అంట కావాలి మాకు అబద్ధం అది అది కాకుండా 12 అంశాల్లో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఏదో ఆదుకున్నట్టు దీనమైన ఆంధ్రప్రదేశ్ ని ఆ క్షిపణి కేంద్రం ఆదుకున్నట్టు మాట్లాడతాం వాళ్ళు మేము వద్దన అదేదో చేసినట్టు చెప్తారేంటండి ఆ క్షిపణి కేంద్రం అక్కడ పెట్టుకోండి గుజరాత్ లో పెట్టుకోండి ఆ బుల్లెట్ ట్రైన్ ఆ రైల్వే యూనివర్సిటీ మాకు కారిడార్ డోలేరా సిటీని కడతా ఉంటారు కాదండి వీళ్ళు గుజరాత్ కి 9000 కోట్లు పెట్టి మొత్తం గుజరాత్ ఏపీలో 2000 వస్తే మీకు ఆంధ్రవాడి ఉన్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడదాం గుజరాత్ కి ఏమి ఇచ్చారనేది సరే డిఫరెంట్ ఇష్యూ గుజరాత్ అంత డిఫరెంట్ ఇష్యూ లక్ష్మణ్ ఇందాక స్టీల్ ఫ్యాక్టరీ గురించి మీరు కొంచెం పర్టికులర్ గా ప్రస్తావించారు ఎట్లా సమావేశాలు జరిగినాయి ఏం జరుగుతుందనేది ఈ మెకాన్ సంస్థ ఎందుకంటే అసలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సాధ్యం కాదని చెప్పిన తర్వాత అదేం చిన్న సంస్థ కాదు పెద్ద సంస్థే ఫీజిబిలిటీ సంబంధించి సరే ఎట్లా చేయగలం అనే దాని మీద జరుగుతున్నాయి అనేది ఇమీడియట్ గా రిపోర్ట్ రావడం సాధ్యమవుతుందా లేదా అసలు వైబిలిటీ లేకుండా పెట్టడం కుదురుతుందా మీరు కొన్ని ప్రస్తావన చేశారు ఏవేవి రాయితీలు ఇస్తే పెట్టచ్చు అనేది దాని మీద ముందు అసలు సానుకూలత ఉండాలి పెట్టాలనేటువంటి ఒక సంకల్పం చేస్తుందంటే అవుతుంది అది ఉందనుకుంటారా ఇవాళ రాజకీయ సంకల్పం అనేది ముఖ్యమని చెప్పాను నేను చిత్తశుద్ధి ఈరోజు మెకాన్ సంస్థ టాస్క్ ఫోర్స్ వేయడమే మోసపూరితమైనది దగాకోరు ఆలోచన సేల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫీజిబిలిటీ లేదని చెప్పినటువంటి దానికి ఫీజిబిలిటీ ఎలా వస్తుంది అనేటువంటి దానికి మార్గాన్వేషణ చేసి రాజకీయ నిర్ణయం చేసి ఈ పాటికి పరిశ్రమను మొదలుపెట్టి ఉండాల్సింది ఈరోజు దానికి దశాబ్ద క్రితం అంటే 10 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ రంగంలో బ్రాహ్మణి స్టీల్ని గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేయడానికి ఫీజిబిలిటీ ఉన్నప్పుడు ఆ సంస్థకు దాదాపు 14,000 ఎకరాలు భూమి ప్రభుత్వ ప్రైవేటు భూమిని వాళ్ళు తీసుకోగలిగినప్పుడు ఆ భూములను తనఖా పెట్టి బ్యాంకులో డబ్బులు 1,000 కోట్ల రూపాయలు తీసుకున్న అనుభవం కూడా ఉన్న పూర్వరంగంలో అక్కడ అనంతపురం జిల్లాలో బళ్ళారిలో ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్లి 1,00,000 టన్నులను చైనాకి ఇతర దేశాలకు ఎగుమతి చేసి కృష్ణపట్నం ఇతర ఓడరేవుల నుంచి 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే సంపాదించిన గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తున్న పూర్వరంగంలో ఖనిజ సంపద లేదనో తక్కువగా ఉన్నదనో భూములు లే ఇచ్చారా అనో లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పి ఫీజిబిలిటీ లేదని ఇప్పుడు సేల్ చెప్పింది కాబట్టి మెకాన్ సంస్థ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ వేయడం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనే దగాకోరు అంటాను నేను. ఒకప్పుడు ప్రైవేట్ సంస్థకి ఫీజిబిలిటీ ఉన్నది ప్రభుత్వ రంగంకి ఎందుకు రాదు? ఆ ప్రభుత్వ రంగానికి మీరు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఆ రాయితీలు కూడా పన్ను రాయితీలు కూడా విభజన చట్టంలో ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పారిశ్రామికాభివృద్ధికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని చట్టంలోనే రాశారు. సెయిల్తో పాటు బుక్ ఫ్యాక్టరీతో పాటు ఈరోజు పన్ను రాయితీలు ఇవ్వమని ఆర్థిక సహకారం అందించమని ఇస్తామని రాసి
చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఈ రెండింటిని అమలు చేస్తే ఫీజిబిలిటీ రాదా? ఫీజిబిలిటీ అనేటువంటి మాటను సెయిల్ ఒక ప్రభుత్వ రంగం కాబట్టి ఆనాడు టన్ను 23,000 21,000 ఉన్నది కాబట్టి మార్కెట్ లో ఆ రోజు చెప్పింది, ఈ రోజు 50,000 దాటింది. ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది, కానీ ప్రభుత్వ రంగంలో పరిశ్రమ ఒక వెనుకబడినటువంటి ప్రాంతంలో పెట్టడం ఉద్దేశం ఏంటి? సామాజిక అభివృద్ధి వెనుకబడిన ప్రాంత ప్రజానికి ప్రభుత్వ రంగంలోనే పెట్టి తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలో పెడితేనే దాని ప్రయోజనాలు. గాలి జనార్దన్ రెడ్డి వస్తాడు. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ ఒకటే విషయం, చిత్తశుద్ధి ఉందా లేదా, స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టాలని ఉందా లేదా, ఫీజిబిలిటీకి సంబంధించి అయితే గత చరిత్ర చూస్తే డెఫినెట్ గా అక్కడ వనరులు ఉన్నాయి, వాటర్ ఉంది, పవర్ ఉంది, ల్యాండ్ ఇచ్చారు, మైనింగ్ గనులు ఉన్నాయి అక్కడ, ఐరన్ వరకు సంబంధించి గనులు క్లియర్ గా కనపడతా ఉన్నాయి, ధర విషయంలో కూడా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఎట్లా చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వ పక్షాన రాయితీలు కనుక ఇస్తే ప్రభుత్వ రంగంలోనే పెట్టి తీరాల్సిన అవసరం ఉందనే వాదన వస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు, ఓకే, ఒక ఆంజనేయ రెడ్డి గారు కొద్దిగా ఫోన్ లైన్ కట్ అయిన ఉంటుంది. ఒక నిమిషం రేణుక్ గారు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జరిగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక దీక్షకు దిగినటువంటి వాతావరణం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళబోతున్నారు సీఎం రమేష్ గారి దీక్షకి, బట్ బీరేంద్ర సింగ్ ఆయనతో ఎంపీలు కలిసినప్పుడు కూడా ఆయన స్టాండ్ స్టీల్ ఉంది, దీని మీద పరిశీలన చేస్తున్నాం అనే మాటే చెప్తా ఉన్నారు. బట్ ఏంటి ఇక నెక్స్ట్ ఏం చేయగలుగుతారు మీరు ఈ అంశంలో, ఎట్లా ముందుకెళ్ళగలుగుతారు? ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడు. ఆంజనేయ రెడ్డి గారు, ఇందాక అంశాలు ప్రస్తావించారు శ్రీనివాస్ గారు కానీ లక్ష్మణ్ గారిని, చిత్తశుద్ధి ఉండాలి అసలు స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇవ్వాలనేటువంటి ఒక గుణం ఉందా? ఎందుకంటే ప్రత్యేక హోదా అంశంలో ఏం జరిగిందో చూసాము, రైల్వే జోన్ అంశంలో చూసాము, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా జరుగుతున్న పరిణామాలు. బట్ యాక్చువల్గా ఇందా రేణుక్ గారు అన్నారు గత కొద్ది రోజుల క్రితము, మీరందరూ కూడా చాలామంది కామెంట్ చేశారు, లేదా అయిపోతుంది త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, రాజకీయంగా దాన్ని ఒక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం అని. డెఫినెట్గా మంచిదే, శంకుస్థాపన చేసి అస్త్రంగా కూడా మీరు వాడుకోవచ్చు, బట్ అటువంటి వాతావరణం ఉందా, కన్ఫామ్గా చేయగలుగుతారా? ఇదిగో ప్రభుత్వ రంగంలో స్టీల్ ఫ్యాక్టరీని మేము పెట్టబోతున్నాం అనేటువంటి ఒక హామీ ఇవ్వగలుగుతారా? విజయ్, ఒకసారి చిత్తశుద్ధుడి గురించి మనం మాట్లాడేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఆ స్టీల్ ఫ్యాక్టరీని ఏ విధంగా వ్యతిరేకించారు, రాజకీయ కారణాలు, అంతకంటే ఏం లేదు. కావాలని ఆయన వ్యతిరేకించడం, వ్యతిరేకించడం కోసం వ్యతిరేకించాడు, అంతకంటే కేవలం రాజకీయ కారణాలతోటి. ఒక్కసారి మీరు అసెంబ్లీ రికార్డ్స్ తెప్పించుకొని చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి ఏ విధంగా వ్యతిరేకించారు, వారి యొక్క ఉపన్యాసాలు ఒకసారి చూడండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయం ఒకసారి మనకు అర్థమవుతుంది. రెండోది మీరు చెప్పారు, ఒక్కసారి వెనక్కి పోదాం మనం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో 6 నెలల లోపల సాధ్యాసాధ్యాలను విచారించమని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్కి ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే 2014లోనే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో పాలసీ పెరాలసిస్ వల్ల ఈ దేశంలో అభివృద్ధి కుంటుపడింది. మౌలిక వసతులు ఏర్పాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, పరిశ్రమల నిర్మాణం కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఈ దేశంలో ఆగిపోయింది. ఆ సమయంలోనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏం చెప్పారంటే, ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీలు వేయబెల్ కాదు, ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అని, అప్పటి వరకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా 6 నెలల లోపల సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికనే సుప్రీంకోర్టుకి ఇచ్చారు. ఎందువల్ల తెలంగాణ నుంచి సుధాకర్ రెడ్డి అనే నాయకుడు ఒక ఆయన సుప్రీంకోర్టుకి వెళితే దానికి సమాధానంగా స్టీల్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇచ్చిన నివేదికని అక్కడ అఫిడవిట్ గా రూపడం ఉంది. ఆ తర్వాత ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, మీరు ఇందాక వారు చెప్తున్నారు లక్ష్మీనారాయణ గారు ఫీజబిలిటీ తయారు చేసే ఉత్తర్వులు తయారు చేయడం కోసమే టాస్క్ ఫోర్స్ వేశారు లక్ష్మీనారాయణ గారు. ఫీజబిలిటీ రిపోర్ట్ ఉందని ప్రధానమంత్రి ఫీజబిలిటీ రిపోర్ట్లు తయారు చేయరు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన రాజకీయ నిర్ణయం మాత్రమే ఉపయోగపడుతుంది. నో, కరెక్ట్ కాదు లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఆ యొక్క ఫీజబిలిటీ రిపోర్ట్ తయారు చేయడం కోసమే, అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం కోసమే టాస్క్ ఫోర్స్ వేశారు. టాస్క్ అదే సందర్భంలో మెకాన్ సంస్థ ఒకటి దాని మీద ఆ విషయంలో కూడా పరిశీలన చేస్తుంది. వీళ్ళు కూర్చొని ఇప్పటికి 6 సార్లు సమావేశాలు జరిగాయి. 6 సార్లు సమావేశాల్లో కూడా మెకాన్ సంస్థల ఈ మైన్స్ విషయంలో కానీ ఈ సమావేశాల్లో ఆనాటి సుజనా చౌదరి గారు, ఈనాటి రాష్ట్రంలో ఉండే మన మైన్స్ మినిస్టర్ ఆయన సుజయ్
విజయ్ కృష్ణారావు ఎవరు రంగారావు గారు ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని సమాచారం రావాలా, 8 మైన్లు మీరు చెప్తున్నారు, అందులో 6 మైన్లు పనిచేయడం లేదు, 1 మైన్ పనిచేస్తుంది, 1 మైన్ డిఫంక్ట్ లో ఉంది, మీరు దీనికి కావలసిన సమాచారం ఇవ్వండి, ఏ విధంగా ముడిసరికిస్తారని 6 సమావేశాల్లో కూడా చర్చ జరిగింది. ఆఖరిగా మొన్న ఈ నెల 12 తేదీ కూడా జరిగిన సమావేశంలో మెకాన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. కొన్ని కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వండి, సమాచారం ఇవ్వండి, మేము నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని. అందులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారు, మెకాన్ సంస్థ అధికారులు ఉన్నారు. ఆఖరిగా ఎప్పుడిచ్చారు? తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది ఈ నెల 22వ తేదీ మేము సమాచారం పంపించారని. 22వ తేదీ సమాచారం పంపించారు. నిన్న ఏం చెప్పారు? ఉక్కు శాఖ మంత్రి గారు సీఎం రమేష్ తో మాట్లాడుతూ, ఎంపీ గారు మాట్లాడుతూ, మేము కట్టుబడి ఉన్నాము, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది, ఇది కేబినెట్ నిర్ణయం, ప్రధానమంత్రి అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకుంటాము, అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పిన తర్వాత కూడా వారి నిరాహార దీక్ష కొనసాగించడంలో అర్థం ఉందని అనుకోవడం లేదు. కాబట్టి మీరెవరూ కూడా మా చిత్తశుద్ధిని సంకేతం స్పష్టమైన ప్రకటన చేయండి. మీరు అన్నట్టుగా కేబినెట్ ఆమోదించింది, మోడీ గారు అట్లా మాట ఎక్కడ రాలేదే మరి. విజయ్ విజయ్ హలో, నేను మీకు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ చరిత్రను ఒక్కసారి నేను గుర్తు తెలుసుకున్నాను. ఆ చరిత్ర ఈ రోజు ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరం లేదు. 32 మంది ప్రాణాలకు బలిదానాలు అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 32 మంది చనిపోయిన తర్వాత పెద్ద ఉద్యమం వచ్చిన తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ మేము ఇస్తున్నామన్నది. మళ్ళా 1 నెల లోపలే మళ్ళా మాట మార్చేసి స్టీల్ ఫ్యాక్టరీ మేము శాంక్షన్ కాదు, అది వీలు కాదని చెప్పింది. మళ్ళా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమం వస్తే కేబినెట్ నిర్ణయం జరగబోతా ఉంది, మోడీ గారి నుంచి ప్రకటన రాబోతుంది అంటున్నారు. రేణు గారు స్పష్టమైన అవగాహన ప్రకటన వస్తుంది. మీరు వినకుండా ఒకటే చెప్తే అర్థం అవుతుంది, ఎవరికి అర్థం. రేణు గారు మాట్లాడారు. ఒకటే మీకు ఒక ప్రశ్న, ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి లాభ నష్టాలన్నీ చూసుకొని లాభం వస్తేనే వ్యాపారం పెడతారు. అటువంటి ఒక ప్రైవేటు వ్యక్తి వ్యాపారం పెడితే అక్కడ వయబిలిటీ ఉంటుందనే కదా పెట్టింది, ఫీజిబిలిటీ ఉంటుందనే కదా ఆయన ముందుకెళ్ళింది. సరే, వెళ్లిన విధానం, దానికి వెనక జరిగినటువంటి పరిణామాలు, దాని వెనుక ఎవరు లబ్ధి పొందారు, అవన్నీ పక్కన పెడితే అటువంటిది ఒక ప్రైవేటు సంస్థకి వయబిలిటీ అయింది. ఎందుకు మనం ప్రైవేట్ ప్రభుత్వ పరంగా చేస్తే వయబిలిటీ కాదో ఆంజనేయ రెడ్డి గారిని చెప్పమనండి. ఈ రోజు ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ ఇద్దరు నిరాహార దీక్ష చేస్తే దానికి మీకు కనీస బాధ్యత లేకుండా, కనీస బాధ్యత ప్రకటించకుండా, మీరు కనీస అవగాహన లేకుండా మాట్లాడారు. ఒక నిమిషం ఉండండి రేణు గారు, మీరు మాట్లాడండి. మీరు ప్రశ్న వేశానంటే మరి మీ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తానంటారు. మీరు చెప్పండి, నేను ఇందాక అడిగాను. ఒక పక్క కేబినెట్ నిర్ణయం జరగబోతా ఉంది, మోడీ గారు చెప్పబోతున్నారు రాబోతుందని పదే పదే వాళ్ళు చెప్తా ఉన్నారు, బట్ జరుగుతున్న పరిణామాల్లో బీరేంద్ర సింగ్ గారి నుంచి మొన్న అయితే స్పష్టమైన ప్రకటన అయితే కనిపించలేదు. బట్ మీరు ఈ దీక్ష లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు, ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు రేణు గారు? ఇప్పుడు బీరేంద్ర సింగ్ గారిని కలిసినప్పుడు ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పలేదు, ఒక నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి హామీ ఇవ్వలేదు. ఆయన మీరు వినాలి రాజేంద్ర రెడ్డి గారు, ఆయన ప్రతిసారి ఏమంటున్నారు పరిశీలిస్తున్నాం, మేము మీరు పట్ట చూపుతున్నాం, పరిశీలించడానికి, అధ్యయనం చేయడానికి. మీకు చిత్తశుద్ధి లేదు. ఈవేళ ఒకటి ఆంజనేయ రెడ్డి గారు ఒకటి చెప్పాలి, మా సంస్కారాలు మా విజ్ఞతల గురించి మాట్లాడే ముందు ఈవేళ కేంద్రాన్ని నిలదీయలేనటువంటి భారతీయ జనతా పార్టీలకు సంస్కారం ఉందని పొగడాలా? లేదా ఈరోజు చట్టబద్ధంగా మనకి రావాల్సినటువంటి హామీలను అమలు చేయనందుకు, వీళ్ళు పోరాటాలు చేయనందుకు నిలదీయలేనటువంటి మరి ఒక బలహీనమైనటువంటి దద్దమలు ఉన్నందుకు భారతీయ జనతా పార్టీ వాళ్ళని చాలా సంస్కారవంతమైన వాళ్ళని చెప్పి మేము జేజేలు పలకాలనుకుంటా ఉన్నారు? మీరు ఒక రావాల్సినటువంటి నిధుల గురించి పోరాటం చేయరు, వెనుకబడిన ప్రాంతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వెనుకబడిన ప్రాంతాల నిధులు తీసుకుపోతే మీకు కనీసం లేదా మీకు దానికి సంస్కారం ఉండాలి, మాట్లాడాలి మీరు దాని గురించి. అది దాని గురించి మాట్లాడలేనటువంటి మిమ్మల్ని ఏమనాలి? నిలదీసే మాకు సంస్కారం లేదు, నిలదీయలేనటువంటి మిమ్మల్ని ఏమనాలి? 50 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకెళ్తే మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా
పోరాటం చేద్దాం, చేయండి మీరు కూడా. మీకే గురిపెట్టుంటుంది ప్రతి ప్రశ్న కూడా. మాట్లాడండి, చెప్పండి రెండు గారు, 1 మినిట్. ఇప్పుడు ఈ రాజు భారతీయ జనతా పార్టీకి ఎలా ఉందంటే, ఇక్కడ రాజకీయంగా మీకు వాళ్ళకి ఫీజిబిలిటీ లేదు, మీకు పొలిటికల్ వయబిలిటీ లేదు. కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి ఏమి నిధులు ఇచ్చినా కూడా ఇది మనము మనకి ఇవ్వవలసినటువంటి బాధ్యతగా భావించడం లేదు. అది వృధా ఖర్చు, రాజకీయంగా వృధా ఖర్చు. మనం ఇక్కడ ఓట్లు కొనుక్కోలేము, ఓట్లు రావు మనకి, కాబట్టి ఉపయోగం లేదు. కాబట్టి ఈ నిధులు తీసుకెళ్లి ఏ గుజరాత్ కో, ఏ మహారాష్ట్రకో, రాబోయే ఎన్నికలు ఉన్నటువంటి మధ్యప్రదేశో లేదా రాజస్థాన్ లోనో పెట్టుకుంటే, లేదా ఉత్తరప్రదేశ్ కో పట్టుకొని వెళ్తే మనకు అక్కడ 4 ఓట్లు వస్తాయనేటువంటి భావన తప్ప, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, తెలుగు జాతికి అవమానం జరుగుతూ ఉంటే మాట్లాడలేనటువంటి భారతీయ జనతా పార్టీ, ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధిని సింకిస్తుందా? మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా? ఈ రోజు ఒక కడప ఉక్కు గురించే కాదు, కడప ఉక్కు ఇవాళ 10 రోజులైంది. మీరు ఎక్కడైనా నిన్న ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులకి అపాయింట్మెంట్ ఆంధ్రప్రదేశ్ బాధ్యత లేదా గురించి మాట్లాడారు. రేణు గారు ఒక చూడండి, ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, మీకు బాధ్యత లేదా అనేది ఒక ప్రశ్న అంతే. ఏమండి బాధ్యతాయుతంగా మీరు ప్రవర్తిస్తారా లేదా అనేది? నేను మిమ్మల్ని రేణుక గారిని ఒకటే ప్రశ్న ఇస్తున్నాను. మళ్ళీ ప్రశ్న చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధిని ప్రశ్నించారు. నేను చెప్తున్నానండి, మమ్మల్ని ప్రశ్నించారని మమ్మల్ని అడుగుతున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారా? ఎందుకు యూటర్న్ తీసుకున్నావు? ఎందుకు ప్రత్యేక హోదా వేస్ట్ అని చెప్పావు? మళ్ళా ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు కావాలంటున్నావు? మీరు ప్రశ్నించారా? మీరు మమ్మల్ని దద్దమ్మలు అన్నారు. మిమ్మల్ని మేము దద్దమ్మలు అనదలుచుకోలేదు. మిమ్మల్ని మేము అవినీతి పనులు అంటాం, అవినీతి పనులు అంటాం, అరాచకవాదులు అంటాం, అధర్మ దీక్షలు చేస్తూ ఉంటున్నాం. మిమ్మల్ని మేము దద్దమ్మలా? మీరు చాలా శక్తివంతులు. అవినీతి చేయడంలో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేలాది కోట్ల రూపాయలు మింగేయడంలో, అనేక కార్యక్రమాల్లో, అది ఇసుక మాఫియా కానివ్వండి, లేదా ఎర్రచందనం కానివ్వండి, లేదా మిగతా అందరి మీద దౌర్జన్యాలు చేయడంలో కానివ్వండి, మీరు చాలా శక్తివంతులు. మీరు దద్దమ్మలు కాదు. మేము అవినీతి చేయలేని దద్దమ్మలు, ఈ దేశం చేసే దద్దమ్మలు. ఉద్యమం ఉంటే నిజాయితీగా జెండా లేక, రాజకీయ జెండా లేకుండా సాగుతుందండి. ఇందాక ఉద్యమం గురించి మాట్లాడారు, ఏ రాజకీయ జెండా కూడా నిస్వార్థంగా ఉద్యమం సాగుతుంది, నిజాయితీగా సాగుతుంది. ఆ ఉద్యమం రాజకీయ అంశాలు వచ్చిన ఆంజనేయ రెడ్డి గారు అమరులు అయ్యారు. విస్పష్టంగా ఒక మాట చెప్పండి, ఇతర అంశాలు చాలా ఉన్నాయి, ప్రత్యేక హోదా హక్కులది, మరి ఇందా స్టీల్ ఫ్యాక్టరీ గురించి వచ్చింది కాబట్టి 24,000 కోట్లు ఇవ్వాలి, అదృపయోగం లేదు. 50 కోట్ల గురించి లెక్క అడుగుతారు, అడగండి. 9,000 కోట్లు ఆగిపోయింది యూసీలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పొద్దు అంటారా? మీరు మాట్లాడిన పరిశీలకులు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ ఇల్లగా, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని 30, 40, 50 సంవత్సరాలు పరిపాలించారు. తెలుగుదేశం పార్టీ అయితే 19 సంవత్సరాలు పరిపాలించారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలించారు. ఎవరండి రాయలసీమకు అన్యాయం చేసింది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రాయలసీమ నుంచి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము అన్యాయం చేశావా? ఆయన 9 సంవత్సరాల అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు చేశారు? వాళ్ళకి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు గత లేదా రాయలసీమకి ఎవరెవరు ఎట్లా అన్యాయం చేశారో చర్చ పెట్టుకుందాము. నాకు ఒక మాట చెప్పండి, అంటే స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి అయితే మీరు అన్నారు కదా, ఇదో క్యాబినెట్ ఇటువంటి పదాలు వాడారు, ఎక్కడ కూడా మాకు ఎక్కడ కనపడలేదు. అటువంటి పరిస్థితి ఉందా? కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేయబోతుందా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి? నేను రేణుకా గారిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది, వారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించమనండి. మీరు ప్రైవేట్ రావచ్చు, నష్టం రావచ్చు. కేంద్ర క్యాబినెట్ ఆ రోజు ప్రైవేట్ వ్యక్తి స్టీల్ ఫ్యాక్టరీ పెడతానంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వ్యతిరేకించారు? నూటికి 100% స్టీల్ ఫ్యాక్టరీ జరుగుతుంది. ఓకే ఓకే, మీరు
చలసాని శ్రీనివాస్ గారు మమ్మల్ని ఉత్తర భారతదేశం పార్టీ అంటారు. విజయ్ లాస్ట్ ఒక్క మాట, చూడండి దక్షిణాదండి శ్రీనివాస్ గారు అయ్యా దక్షిణ భారతదేశం ఆంజనేయ రెడ్డి గారు బయట చేసిన వ్యాఖ్య మీద ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్మెల్యేల సంఖ్యలో ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు చర్చలో ఆ ప్రస్తావన రాలేదు. ఆంజనేయ రెడ్డి గారు ఈ రోజు చర్చలో ఆ ప్రస్తావన రాలేదు. ఈ రోజు చర్చలో రాలేదు. బయట ఎక్కడన్నా మాట్లాడితే మీరు రియాక్ట్ చేయండి. రేణుగారు చివరిగా చెప్పండి, నేను ఇందాక మాట అడిగాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, ఈ దీక్ష 11 రోజులు చేరింది, ఇవాళ ఇందాకన్నట్టుగా శ్రీనివాస్ గారు కానీ ఇతర సంఘాలన్నీ కూడా నిన్న సమ్మె చేసింది కడపలో. ఒక రకరకాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆంజనేయ రెడ్డి గారు అన్నారు రాబోతుందనే మాట పదే పదే చెప్తా ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది రేణు గారు? ఈ రోజు ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని చేపట్టి అక్కడ రాయలసీమకు, కడపకు, జమ్మలమడుగు ఏరియా ఆ యొక్క ప్రాంతాలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కానీ అక్కడికి రావాల్సినటువంటి రాయలసీమ డిక్లరేషన్ గురించి మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ మరి రాయలసీమకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వరు, రాయలసీమకు వచ్చేటువంటి పరిశ్రమలు పెట్టరు, పక్కన ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని ఏదో ఒక విధంగా కట్టబెట్టాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. ఇదంతా కూడా మొన్న ఎన్నికలకు అక్కడ సహకారం చేశారు, అక్కడ 9 మంది వాళ్ళ సభ్యులకు ఇచ్చారు కర్ణాటకలో, కాబట్టి ఇప్పుడు దానికి క్విడ్ ప్రోకోగా ఇక్కడ వారికి ఇచ్చేటువంటి ఒక జరుగుతా ఉంది ఒక కుట్ర. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు వెళ్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ యొక్క సాధ్యాసాధ్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేటువంటి అవకాశాన్ని కూడా చూసి రాష్ట్ర ప్రభుత్వం ఇందాక బయ్యారం విషయంలో జరిగింది. ఎందుకంటే ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో అసలే రెవెన్యూ లోటు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పెట్టుకోలేదనే పరిస్థితి. బట్ ఇందాక మనం చాలా సార్లు కేంద్రము ఇస్తానని చెప్పి విభజన టైంలో ఎటువంటి పరిస్థితుల్లో విభజన జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇస్తాము మీకు ఆ స్వాతంత్రం చేకూరుస్తామనే మాట. ఇవాళ మనం పెట్టుకోవాలా లేకపోతే దేహీయాన్ని అర్జించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిలో పడిపోయిన పరిస్థితి. ఉక్కు పరిశ్రమ లాంటిది ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టలేవు. ఓకే, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది విభజనతో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శక్తి లేదు, కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. విభజన చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అందులో ఉండే అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే. దాన్ని అమలును నియంత్రించాల్సింది, పర్యవేక్షణ చేయాల్సింది హోంశాఖ, కేంద్ర హోంశాఖ. ఈరోజు ప్రధానమంత్రి గారికి కేసీఆర్ పోయి గెలిచారు, లేకపోతే కేటీఆర్ గారు గెలిచారు, బయారం గురించి చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ప్రజలు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆందోళన చేస్తున్నారు, బంధులు జరుగుతున్నాయి, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. మేము వచ్చి మా విన్నపాన్ని తెలియజేస్తామని పార్లమెంట్ సభ్యులు అడిగితే ప్రధానమంత్రి ఇంటర్వ్యూ అయ్యాడు. కానీ కేంద్ర కేబినెట్ నిర్ణయం చేయబోతుంది, పరిశ్రమ తప్పనిసరిగా వస్తుందని బీజేపీ నాయకులు చెప్పడం అంటే ఈరోజు నమ్మబలకడమే కదా, ప్రజల్ని మోసగించడం కదా. నేననేది ప్రధానమంత్రి ఎందుకు నోరు తెరవడు, లేదా కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు నోరు తెరవడు? వాళ్ళే విభజన చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు చెప్పండి ఒక మాట, దీనికి హోంశాఖ గానీ ప్రధానమంత్రి గారు కానీ స్పందించాలంటున్నారు. మీరు ఇందాక ఒక మాట కేబినెట్ నిర్ణయం అన్నారు, నేను మళ్ళీ దాన్ని స్పెసిఫిక్ అడుగుతున్నాను. చెప్పండి విభజన చట్టంలో విజయ్, విభజన చట్టంలో ఉండే అన్ని హామీలను 10 సంవత్సరాల లోపల పూర్తి చేయాలని స్పష్టంగా ఉంది. చాలా విషయాలు 10 సంవత్సరాల లోపల ఫీజిబిలిటీ రిపోర్ట్లు తయారు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి పూర్తి చేయాలా. కన్నా మన లక్ష్మణ గారి ఆందోళనతో నేను ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా వారు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని అమలు జరుగుతాయి. స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని అన్ని శాంక్షన్ చేయలేము. రెండోది, రేణుక గారు గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తూ 7 మంది ఎమ్మెల్యేలకి మీరు ఇచ్చారు ఆయన అవినీతి పనులకు అన్నారు. అమ్మా రేణుకా గారు, మీ ఎమ్మెల్సీ ఒక ఆయన 600 కోట్ల ఫ్రాడ్ చేసి సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు, వాకాటి నారాయణ రెడ్డి అని, ఆయనకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపించారు. గుర్తు చేసుకోండి, ఇవన్నీ రాజకీయ మాటలు అక్కర్లేదు. రాష్ట్ర సమస్యల మీద కేంద్ర ప్రభుత్వంలోనే ఏ విధంగా అమలు జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేలాగా త్వరలోనే ఒక ప్రకటన, కేంద్ర కేబినెట్ నిర్ణయం లేదా మోడీ గారి నుంచో ఒక ప్రకటన వస్తుంది అని చెప్పని అంటా ఉన్నారు మీరు. అది రావాలని కోరుకుందాం డెఫినెట్ గా. డెఫినెట్ గా ఉద్యమాల ఫలితము, ప్రజల ఆందోళనల ఫలితంగా కావచ్చు, మేము అందరం కూడా ఆశిద్దాం.
ఓకే ఆసిద్ధం కాదు సార్, మీరు ఆసిద్ధం అనే మాట అనకూడదు. ఉద్యమం వల్ల సాధించే దానికోసం మీరు అందరూ వెళ్ళండి ఢిల్లీ వెళ్ళి పోరాడాల్సింది. లక్ష్మీనారాయణ గారు, చలసాని శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు ఈ రోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్ లో మళ్ళీ కలుద్దాం.